వెనుక మీద ఆశలైన పెద్దలు అందరికీ పేరు పేరున మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కరిని పరిచయం చేసే కంటే వేదిక మీద అందరికీ నమస్కరిస్తూ సమయం తక్కువ తీసుకోవాలని చెప్పారు. భయపడుతూనే వచ్చా, ఎక్కువ మాట్లాడమంటారేమో అని. అయ్యా, నేను తక్కువనే మాట్లాడతా, తక్కువ మాట్లాడినందుకు మీతో ఎక్కువ చప్పట్లు కొట్టించుకుంటా. ఈరోజు ఆకాశం, ఆకాశానికి అంతు లేదండి. హైదరాబాద్లో ఉంది, ఆసిఫాబాద్లో ఉంది, ప్రపంచం అంతా ఉంది ఆకాశం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది కాదు ఆకాశం, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మా పెద్దల దగ్గర కూడా ఉంది. కాబట్టి ఆకాశంలో ఎగిరే పక్షుల్లో మా ఇక్కడికి రావడం జరిగింది తప్ప, మేము అక్కడ స్పెషల్గా ఆకాశం అంటూ ఏం లేదండి. మీ మధ్యనే మేము ఉన్నాం. ఇంతకుముందే మూర్తి గారు, మా గురువు గారు ఆకాశం గురించి వివరించడం జరిగింది. నల్లగొండ గారి గురించి కూడా చెప్పడం జరిగింది. ఒక అదృష్టం ఏంటంటే, ఆసిఫాబాద్లో సాహితీ మిత్రులందరూ ఒకరిద్దరు తప్ప ఆసిఫాబాద్ పట్టణంలో అందరికీ నేను బాబాయిని, అందరు ముద్దుగా నన్ను బాబాయిని పెంచుకుంటారు. ఈవెన్ రమేష్ గారి నుండి ప్రతిరోజు పాఠశాలకు ఎంత రెగ్యులర్గా స్కూల్ అటెండ్ అవుతాడో, స్కూల్ నుంచి వచ్చిన అరగంటకు నా దగ్గర అటెండ్ అవుతాడు రెగ్యులర్గా. బాబాయ్ దగ్గరికి పోవాలి, మనసులో భావాల్ని పంచుకోవాలి. నాకేదో చెప్పి తనేదో తెలుసుకోవడానికి కాదు, ఆకాశాన్ని ఎలా బలోపేతం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరికి పువ్వులో దారం ఎలాగా ఉంటుందో మా ఆకాశంలో సభ్యులందరికీ దారం మా రమేష్. రమేషే లేకుంటే ఆకాశం ఉండేదే కాదు, రమేషే పట్టించుకోకుంటే ఆకాశం ఎప్పుడో విడిపోయేది. ఆ రకంగా అందరినీ ఒక తాటికి తీసుకురావడంలో రమేష్ కృషిని నేను గర్వంగా నేను గొప్పగా చెప్పుకుంటా. ఆ రకంగా సాహితీ మిత్రులందరినీ, కొత్త కొత్త వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్చుకొని ఏదో మీరు మీకు తోచింది రాయండి, అది మంచి చెడ్డ లేదని మాకు తెలిస్తే మేము చెప్తాం. ఇంతకు శ్రీరాములు గారు పెద్దలు మమ్మల్ని పరిచయం చేస్తూ మాకేదో మేమేమో రాశాము, మాకేదో బిరుదులు అన్నారు. అయ్యా క్షమించాలి, ఈ బిరుదుల గురించి దాన్ని గౌరవంగా చెప్పుకునేది కాదండి. ఏదో రాసిన చోట తప్పకుండా ప్రోత్సాహం కోసం అన్న ఇచ్చేటి ఉంటే తప్ప, మా ఆశీర్వాద లోపల మా గురువుగారు మినహా ఇంకా పెద్ద గౌరవం మేము లేవండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట మా మూర్తి గారే చెప్పారు ఇంతకుముందు. కొన్ని బుక్స్, కొన్ని యూట్యూబ్ కొన్ని కవితలు ఏ విధంగా రాయాలి, సాహిత్యం ఎలా ఉండాలి, దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి అనేటివి కొన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సిద్ధారెడ్డి గారు ఉన్నాయంట, వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది. మనం ఇంకా సాహిత్యం లోపల అక్షరమాల కూడా మనకు రాదు, రాలేదు అని భావిస్తున్నాం. ఇంతకుముందు అన్నారు ఆసిఫాబాద్కు ఈ కార్యం అక్కడ జరగాలి అని. ఇంతకుముందే శివరెడ్డి గారు అన్నారు వయసు సంబంధం లేదు, నిమిత్తం లేదు అని, నూరేళ్ళు నిండు నూరేళ్ళు బతకాలి అని. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆసిఫాబాద్కు రావాలి, వచ్చేట్టుగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, మేము ఆహ్వానించాలి. దానికోసం వాళ్ళ కోసమైనా ఒక పుస్తకాలు మీరు రాయాలి, ఆ పుస్తకాన్ని వారి ద్వారా అక్కడే ఆవిష్కరించుకోవాలి. ఇది ఇప్పటికిప్పుడు నా మనసులోకి వచ్చింది. వచ్చే ఆగస్టు వరకు నా పుస్తకాన్ని నేను తయారు చేస్తా, వారిని అక్కడికే పిలిపించి వారి ఆశీర్వాదం అక్కడే తీసుకొని అక్కడే నేను ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకుంటా. దానికి పెద్దలు తప్పనిసరిగా మా ఆశీర్వాదను
ఒక్కసారి దర్శించాలి. అక్కడి కౌలందరికీ మీ ఆశీర్వచనం ఇవ్వాలి. ధన్యవాదాలు.